Bethesda Full Gospel Ministries presents Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu Madati Aradhana Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku Vijayawada Chittinagar Kalra Hospital Ediruga శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్ లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్ లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. స్తోత్రములు. ఎంతో ఆశతో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలన్నీ. ఈవెన్ సమయంలో మీ అందరితో కలిసి దేవదేవుని స్తోత్రించే భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. మన మధ్య ఉన్న దావీదు యేసురత్నం గారికి మా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. 111వ కీర్తన 2వ వచనంలో యెహోవా క్రియలు గొప్పవి,
వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా క్రియలు గొప్పవి. నిజంగా దేవుని కార్యాలు చాలా గొప్పవండి, చాలా గొప్పవి. ఆయన కార్యాలు కన్నులారా చూచారండి. ఒక జనాంగం కళ్ళ ముందు దేవుడు చేస్తున్న వింతలు, ఆయన కార్యాలన్నీ చూస్తూ పరవశించిపోయారు, వాళ్ళు పరితపించిపోయారు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఒక్క పేజ్ వెనక్కి తిప్పితే 107వ కీర్తనలో 24వ వచనం ఒకసారి చూద్దామా. యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కళ్ళ ద్వారా వాళ్ళు చూచారండి, యెహోవా కార్యాలు చూచారు, సముద్రములో ఆయన చేసిన అద్భుత కార్యాలు చూచారు. అంత మాత్రమే కాదు, వీటిని గురించి, ఆయన చేసిన కార్యాలను గురించి ఇద్దరు విచారిస్తున్నారు. ఇందాక మన మూలవాక్యం ఏంటి? యెహోవా కార్యములు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారు వాటిని విచారించుదురు. ఇప్పుడు ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫుడ్ రావడానికి ఖరీదైన రెస్టారెంట్ అనుకోండి, కాస్త టైం పట్టిద్ది అనమాట. అంటే అప్పటికప్పుడు వేడి చేసి వాటిని ప్రిపేర్ చేసి తీసుకొని వస్తూ ఉంటారు. అంటే కనీసం ఒక పావు గంట అయినా వెయిటింగ్ టైం ఉంటుంది. ఈ పావు గంట వెయిటింగ్ టైంలో ఏం చేస్తాం మనం? అయితే వీళ్ళు రెస్టారెంట్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆ ఫుడ్ వచ్చే లోపు వీళ్ళిద్దరు ఏం చెప్పుకుంటున్నారంటే, ఆ దేవుని కార్యాలను గురించి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దేవుని కార్యాలను ఇష్టపడే వాళ్ళు ఆయన కార్యాలను గురించి విచారిస్తారు, వాటిని గురించి వివరిస్తారు, వాటిని చెప్పుకుంటూ ఉంటారు, వాటిని చెప్పుకోవడంలో ఎంజాయ్ చేస్తారు. అందుకే యేసయ్య గురించి ఇష్టపడే వాళ్ళు ఆయన గురించే మాట్లాడుకుంటారు. హల్లెలూయా. మనం ఏది ఇష్టమైతే అదే మాట్లాడుకుంటాం కదా. రాజకీయాలు ఇష్టమైతే రాజకీయాలు మాట్లాడుకుంటాం, సినిమా కవర్లు ఇష్టమైతే సినిమా కవర్లు మాట్లాడుకుంటాం. కొంతమందికి దెయ్యం కవర్లు ఎక్కువ ఇష్టం, అవి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో పడుకునే ముందు ఏదో చూసారా, చూసారా పడుకునే ముందు దెయ్యం కవర్లు మాట్లాడుకున్న వాళ్ళు వెళ్ళారా? మీరు మాట్లాడుకుంటున్నారా? ఆ దెయ్యం ఏం చేస్తుందని నన్ను పిలిచావు కదరా నువ్వు, నేను రాకపోతే ఏం చేస్తావు, మళ్ళీ ఫీల్ అవుతావు నువ్వు అని మళ్ళీ ఆ దెయ్యమే వస్తుంది రాత్రికి. ఒకసారి ఆలోచిస్తే ఇక మాట్లాడుకోవడానికి ఇలా కవర్లు లేకుండా దెయ్యాల కవర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకసారి ఆలోచిస్తే దేవుని కార్యాలను గురించి, దేవుని గురించి ఇష్టపడేవాడు దేవుడి గురించి, దేవుని కార్యాల గురించే మాట్లాడుకుంటారు. మీరిద్దరు అమ్మలక్కల గురించి కలుసుకున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? దేవుడి గురించా, మనుషుల గురించా? మీరు సైలెంట్ అయ్యారంటే మీరు మనుషుల గురించే మాట్లాడుతున్నారు. పక్కమని మీరు చెప్పలేదు దేవుడి గురించి అని. మీరు దేవుడి గురించి మాట్లాడలే, దేవుడి కార్యాల గురించి మాట్లాడలే. మీరు ఇష్టం ఉన్న వాళ్ళే మాట్లాడతారండి. దేవుడి కార్యాలంటే ఇష్టం ఉన్న వాళ్ళే. మీకు మనస్సు దేనితో నిండిపోయిందో, దేని మీద మీ మనసు ఇష్టంగా ఉందో దాని గురించే మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరు రెస్టారెంట్లో కూర్చొని ఆ పావు గంట దేవుని కార్యాల గురించి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే వాటిని విన్న రెస్టారెంట్లో ఆ క్యాష్ కౌంటర్లో కూర్చున్న ఆ ఓనర్ విందే, ఆమె విని ఇప్పుడు వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఒక మాట అంటుంది. మీరు ఒక్కసారి దాన్ని చూస్తే చాలా బాగుంటుంది. 9వ వచనం 2వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో 9వ వచనంలో కాస్త పేజ్ తిప్పేయండి. అక్కడ అంటాడు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టును అని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడును అని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేశాను. యొర్దాను తీరమనున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసిత్రు, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలన చేసిత్రు, ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడు అని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషుని కైనను ధైర్యమే మాత్రము ఉండదు. కొట్టాలి మరి చప్పట్లో. హల్లెలూయా. ఈ మాట అన్నది ఒక క్రైస్తవురాలు కాదు, ఒక దేవుని బిడ్డ విశ్వాసి. మీలాగా నాలాగా విశ్వాసి కాదామి. క్రైస్తవులకు వ్యతిరేకి, తప్పుడు జీవితం జీవిస్తున్న ఒక అమ్మాయి దేవుని కార్యాలను గురించి వీరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ కార్యాల గురించి ఆ ఒక్కసారి చెవిపెట్టి ఆలకించింది. అవురా, ఇలాంటి కార్యాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారా, అంటూ ఆ చెవిపెట్టి ఆలకించింది. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు చెప్తుంది. అమ్మో, మీ దేవుడు లాంటి దేవుడు పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందే కానీ లేడో. మీ దేవుడు ముందు ఏ మనుషునికి నిలిచే శక్తి? మీ దేవుడు చేసే కార్యాలు బ్రహ్మాండమైనవి. అమ్మో, మీ దేవుడు గ్రేట్. ఒక అన్యురాలు చెప్తుందండి, మీ దేవుడు గ్రేట్ అని.
ఏంటంట దేవుడు చేసిన కార్యాలు కొన్ని టూకీగా అని చెప్పింది. మీ దేవుడు ఎర్ర సముద్రుని ఎలాగ పాయలుగా చీల్చాడో, యోర్దాను నదిని ఎలాగ ఏకరాశిగా నిలిపివేశాడో, ఇలా చెబితే దేవుడు చేసిన కార్యాలు మామూలుగా లేవండి, మామూలుగా లేవండి. కన్నులారా చూచారు, వాళ్ళు చూచిన కార్యాలను గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు, కూర్చొని చెప్పుకుంటున్నారు. వీళ్ళిద్దరు చెప్పుకుంటారు, కళ్ళ ముందు సముద్రం చీలిపోవడం సామాన్యం అంటారా? అదే సముద్రంలో వీళ్ళందరూ అవతలకు వెళ్ళిపోవడం సామాన్యం అంటారా? వాళ్ళు ఎలగాలేంది, మేము వెళ్తే ఏమొచ్చిందని వీళ్ళంతా దిగిపోతే సరిగ్గా మధ్యలోకి రాగానిచ్చి మళ్ళీ రెండు పాయలు కలిసిపోయి అందరూ శత్రువులు కళ్ళ ముందు మునిగిపోయినట్టు చేయడం సామాన్యం అంటారా? వీళ్ళు వస్తుంటే ఉరకలెత్తుతూ వచ్చే యోర్దాను నది ఆగిపోవడం అది సామాన్యం అంటారా? దానిలోనే మళ్ళీ వీళ్ళంతా అవతల ఒడ్డుకి వెళ్ళిపోయే వరకు ఆ నది అలాగే నిలిచిపోవడం అది సామాన్యం అంటారా? ఇలా ఆలోచిస్తే 40 సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలో ఎడారులో ఇలాగ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిన బాట అంతటిలో ఆకలనే తెలియకుండా వారి కోసం ఆహారాన్ని కురిపించాడు. నాన్ వెజిటేరియన్ రాత్రులు, వెజిటేరియన్ ఫుడ్ ఏమో పగళ్ళు, ఇలా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ పెడతా ఉండేవాడు వాళ్ళకి. వండర్ఫుల్ కదండి. వాళ్ళకి పూరేళ్ళను కురిపించాడు, వాళ్ళకి చక్కగా మన్నా కురిపించాడు, వాళ్ళను సమృద్ధిగా వాళ్ళ పోషించాడండి. అద్భుతం అండి, అద్భుతం. మామూలుగా కాదు, దేవుడు వాళ్ళకి భలే అద్భుత రీతిలో వారిని పోషించాడండి. వాళ్ళు వెళుతూ ఉంటే శత్రువులు సీహోన్ అనే రాజు, ఓగ్ అనే రాజు ప్రసిద్ధిని ఉన్న రాజులు అనమాట. అలాంటి రాజు వచ్చి ఫైట్ చేస్తే వాళ్ళని చెవులు కోసి చేతులు పెట్టాడు వాళ్ళకి. ఇలా ఒకటి కాదు రెండు కాదు దేవుని కార్యాల గురించి వివరించుకుంటూ ఉంటే అమ్మో మీ దేవుని కార్యాలు చాలా, దేవుని కార్యాలు గొప్పవా కావా? ఈరోజు మన మూలవాక్యం అదే, యెహోవా క్రియలు గొప్పవే. అయితే అది ఆ గొప్ప క్రియల గురించి మీరు విచారిస్తున్నారా? లేకపోతే ఎప్పటికప్పుడు మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి, లేకపోతే ఆడు అట్టగా ఈడెట్టగా అదట్టగా ఇదిట్టగా అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాటింగ్ చేస్తున్నారా? మీరు ఎవరి గురించి మనం విచారిస్తున్నాం? దేవుని కార్యాలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారు వాటిని విచారిస్తారు, వాటిని గురించి విచారిస్తారు. ఏమన్నా దేవుని కార్యాలు ఎలా గొప్పవో, ఎలా గొప్పవో మరికొన్ని విషయాలు మీకు చెప్తాను. పాత నిబంధనలో దేవుడు చేసిన కార్యాల గురించి మీరు విన్నారు. దేవుడు చేసిన కార్యాలు ఎలాంటివి అంటే అవి ఎలీషా దినాలు. ఎలీషా దినాల్లో భయంకరమైన కరువు తాండమాడుతుంది. ఆ కరువు తాండమాడుతున్న సమయానికి దానికి గల కారణం ఏంటంటే శత్రువులు వచ్చేసి ఆ దేశాన్ని చుట్టుముట్టేశారు. శత్రువులు ఎప్పుడైతే దేశాన్ని చుట్టుముట్టేశారు, లోపల నుండి బయటికి ఏది తీసుకెళ్ళడానికి లేదు, బయట నుండి లోనకి తీసుకురావడానికి ఏది లేదు. అంటే ఎక్స్పోర్టింగ్ లేదు, ఇంపోర్టింగ్ లేదు, ఏది లేదు. ఇంకా ఉన్నదంతా తినేశారు, ఇక తినడానికి ఏమీ లేదు. చేతిలో డబ్బులు ఉన్నా సరే తినడానికి లేదు. ఆ రోజుల్లో ఎంత భారంగా కరువు ఉందంటే పావురపు రెట్ట, అరపావురపు రెట్ట అని ఉంది బైబిల్లో. అరపావురు అంటే పావురం రెట్ట మొత్తం ఇవ్వండి, పావురం రెట్ట మొత్తం కావాలంటే 10 రూపీస్, అర పావురం రెట్ట కావాలంటే 5 రూపీస్. ఇది ఎప్పటిది? ఇది క్రీస్తు పూర్వం కనీసం 1000 ఇయర్ బ్యాక్. అంటే ఇప్పటికి లెక్కేసుకుంటే 3000 ఇయర్స్ బ్యాక్, 3000 సంవత్సరాల క్రితం. 3000 సంవత్సరాల క్రితం 5 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది అంటారు? చెప్పండి కాస్త, ఎవరైనా ఆలోచించి చెప్పండి. మా చిన్నప్పుడు 10 పైసలకి సోడా తాగేవాళ్ళం మేము. ఇప్పుడు సోడా 5 రూపాయలు, గోలీ సోడా 5 రూపాయలు కదా. ఎంతో కంత 10 పైసలు తాగాను నేను, 10 పైసలు తాగాను. కానిపడేది ఎంత అయిపోయింది? ఒకసారి ఆలోచిస్తే ఈ కొద్ది సంవత్సరాల్లోనే ఇంత పెరిగిపోయింది. 3000 సంవత్సరాల క్రితం 5 రూపాయలు అంటే నేను అనుకుంటా అట్లీస్ట్ ఇప్పుడు 5000 రూపాయలని, 5000 రూపాయలు ఉంటుందని. పావురం రెట్ట, అర పావురం రెట్ట 5000 రూపాయలు పెట్టి కొనుక్కు తిన్నారంటే అది ఎంత భయంకరమైన డిమాండ్! ఒక్కసారి ఊహించండి. పాస్టర్ గారు అండి, పావురం రెట్ట ఎందుకండి, అది తినే సన్నాసులు ఎవరండి అని మీరు అనుకుంటున్నారా? పావురం ఏం చేస్తుంది అంటే తినేసి ఆ గింజలతోనే రెట్టేసేస్తుంది. ఇప్పుడు కనీసం ఇది ఎక్కడికో ఎగిరి ఎక్కడో దొరికిన గింజలు తింది, రెట్టేసింది. ఆ రెట్ట కొనుక్కుంటే దాంట్లో నుండి కనీసం ఆ అరపావురం రెట్టలో 2 గింజలైనా వస్తాయి కదా. ఆ 2 గింజల సూప్ పెట్టుకుని తాగొచ్చు కదా. అదనమాట వారి పరిస్థితి. ఇంత దారుణంగా ఉందండి కరువు. గాడిదని తినేసి తలకాయలు పడేస్తారు. ఎక్కడో పడేసిన తలకాయలు మొత్తం మోసుకొచ్చారు. మళ్ళీ గాడి తలకైతే 50 రూపాయలు అంట ఒక్క తలకాయ. బైబుల్ ఉన్నాయండి ఇవన్నీ. గాడి తలక 50 రూపాయల. అప్పుడు 50 రూపాయలు అంటే నేను ఇప్పుడు అనుకున్నాను 50000 రూపాయలు. ఒక్క తలక 50000 పెట్టి కొనుక్కున్నారంటే అసలు ఎంత డబ్బులు ఉన్నాయి జనాల దగ్గర మాత్రం తినడానికి తిండి. ఏంటి ఈ దేశంలో ఇంత విపరీతమైన కరువు, ఎప్పుడు ఎప్పుడు లేదు, జనం దగ్గర డబ్బు ఉంది కానీ తినడానికి తిండి లేదు, ఏంటి భగవంతుడా అని ఏడుస్తూ, అరే మన దేశంలో ప్రార్థన చేసే ప్రవక్త ఎవడు లేడా, ప్రార్థించేవాడు ఎవడు ఉంటే బాగుండేదిరా అంటే, ప్రార్థించేవాడు ఉంటే కుటుంబం బాగుండదు. మీ కుటుంబాల్లో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే మీ కుటుంబంలో కరువు ఉండదు.
మీ కుటుంబంలో కష్టం ఉండదు. ఏమండి, ఎలీషా ఏలియా దినాల్లో ఏలియా ప్రార్థన చేసుకునేవాడు, ప్రార్థన చేసుకునే ఏలియా కాబట్టి ఏలియా ఏం చేశారు తెలుసా, దేశంలో కరువు ఉంటే నువ్వు కెరీతు వాగు దొరికి వెళ్ళన్నాడు. కెరీతు వాగు దొరికి వెళితే ప్రతిరోజు దేశంలో వాళ్ళకేమో తినడానికి తిండి ఉండేది కాదు, దేశం చివరిలో వాగు దగ్గర కూర్చున్నవాడికి ప్రతిరోజు కొన్ని కాకులు రొట్టెలు తీసుకొచ్చేయి, కొన్ని కాకులు మాంసం తీసుకొచ్చేయి. తినడానికి ఏమో వాళ్ళ తిండికి లేకపోతే ఈయనేమో బటర్ నాన్ను నంచింగ్ ఏంటి చికెన్, చికెన్ మంచూరియా నంచింగ్ బటర్ నాను ఏమండి, పొద్దున్న అదే సాయంత్రం అదే, జనానికి ఏమో తినడానికి గెంజి కూడా లేదు, అది పరిస్థితి. కానీ దేవుణ్ణి నమ్ముకున్న కారణాన ఊరి చివారులు ఉన్నా సరే ఎవరు అంటారు చూడండి, వడ్డిచ్చేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా సరే అన్నీ వస్తాయని, వడ్డిచ్చేవాడు మనవడు ఇచ్చేవాడు మనవడైతే మనం ఎక్కడున్నా సరే కరువు అనేది తెలియకుండా మనం ప్రశ్నించబడతాం. హల్లెలూయా. ఒకరోజు నేను చేశాడు తెలుసా, ఒక అమ్మ పాప ఇక అదే లాస్ట్ ఫుడ్, ఇంకా ఇక ఆ ఫుడ్ తిని తను తన కుమారుడు చచ్చిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు. అమ్మా మీరేం కంగారు పడద్దు, మీ దగ్గరకు దైవజన్ పంపిస్తాను ప్రార్థన చేసుకున్నవాడిని, ఆయన వచ్చి ప్రార్థన చేసుకున్నాడు, మీ ఇంట్లో ఉండటం వల్ల మీ ఇంటికి కరువు అనేది ఉండదమ్మా అని ఆ ప్రార్థన చేసుకున్నాడు పంపించాడు ఆ ఇంటికి. ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఆ మొదట అప్పేసి తీసుకురా అన్నాడు, నిలబడి ప్రార్థన చేశాయా ఈ కరువు ఎన్నాళ్ళు ఈ దేశంలో ఉండదు అన్నాళ్ళు ఇంట్లో కరువు లేకుండా చేయాలని ప్రార్థన చేశాడు. ఆయన మళ్ళీ వెళ్ళి అప్పాలు వేసుకుంటే ఎన్ని అప్పాలు కావాలో అన్ని అప్పాలు వేసుకోవడమే, ఇంకా నూనె బొడ్డులో నూనె తగ్గదు, తొట్టిలో పిండి తగ్గదు, కరువు అన్నాళ్ళు సమృద్ధి సమృద్ధి సమృద్ధి. ఎందుకు ఆ ఇంట్లో ఎవరున్నారు, మీ ఇంట్లో ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారా, ఫ్యాషన్గా తిరిగే వాళ్ళు ఉన్నారా, ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉంటే కరువు ఉండదు, కరువు ఉండదు, ప్రైజ్ ద లార్డ్, కరువు ఉండదు. అయితే ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాడు ఈయన దైవజనుడి, అరే మన దగ్గర ప్రార్థన చేసేవాడు ఉన్నాడా, ప్రార్థన చేసేవాడు ఉన్నాడు చెప్పరా, ప్రార్థన చేసేవాళ్ళు లేక అయ్యా ఉన్నాడు ఒక ఆయన, సరే నన్ను తీసుకెళ్ళరా ఆయన దగ్గరికి, తీసుకెళ్ళారు. ఈ దేశ పరిస్థితులు అయిపోయింది, ఈ దేశంలో సమృద్ధి ఉంటుందా, దేవుడు ఏదైనా కార్యం చేస్తాడా, చేయకే నువ్వు వచ్చావు కాబట్టి ఇంత తగ్గించుకుని నా దగ్గరికి, దైవజనునిగా దేవుడి దగ్గరికి ఇలా తగ్గించుకొని వచ్చావు కాబట్టి దేవుడు కార్యం చేయబోతున్నాడు. అదేంటి చెప్పనా, రేపు ఇదే టయానికి ఈ దేశంలో నడిబొడ్లో రాసులు పోసేసి కేజీ గోధుమలు రూపాయి, 2 కేజీల ఎవలు రూపాయి, ఇంత చీపు అమ్మేస్తారు. ప్రస్తుతానికి ఏమమ్ముతున్నాడు, గాడి తలక 50,000, పావురు రెట్ట అరపావురు రెట్ట 5 రూపాయలు అని అమ్ముతున్నారు కదా. కానీ ఇదే సెంటర్లో రూపాయికి కేజీ గోధుమలు ఇస్తారు, రూపాయికి 2 కేజీలు ఎవలు ఇస్తామని చీపుగా మీరు అమ్మేయబోతున్నారు రాసులు రాసులు పోసేసి. అక్కడ ఒకడు అంటాడు, దేవుడు ఒకవేళ ఆకాశపు కిటికీలు తెరిచినా అలా జరగటం అనేది అసాధ్యం అన్నాడు. అప్పుడు వెంటనే దైవజనుడు అంటాడు, నువ్వు చూస్తావు కానీ దాన్ని అనుభవించు అన్నాడు. నిజంగానే అక్కడ జరిగిన ఒక వింత, ఇప్పుడు అదంతా చెప్పడానికి నాకు టైం సరిపోదు, కానీ దేవుడు తెల్లారికి ఒక అద్భుతం చేశాడు. అద్భుతం ఏంటంటే వాళ్ళు నిజంగానే ఎవరైతే చుట్టుముట్టారో ఆ చుట్టుముట్టిన వాళ్ళు గుడారాలు వదిలిపెట్టి పారిపెట్టాడు చేశాడు. వాళ్ళ పారిపోతే ఈ వార్త విన్న రాజు ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళిపోయి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న అన్ని పోగేసి అన్ని తీసుకొని వస్తే పెద్ద పెద్ద రాసులు పోసేసి అక్కడ గేట్ దగ్గర ఎవడైతే ఆకాశపు కిటికీలు తెరిచినా సరే అలా జరగడం సాధ్యం కాదనని ఆయన అక్కడ నిలబెట్టారే, ఒక్కొక్కరిని పంపిరా వాడికి ఒక్కొక్కరికి కొలిసి పంపిద్దామని అక్కడ నిలబెడితే ఇప్పుడు వచ్చే ఒక్కొక్కరు కేజీకి రూపాయి ఇచ్చి, కేజీ గోధుమలు రూపాయి ఇచ్చి 2 కేజీలు ఎవలో వాళ్ళు కొనుక్కొని వెళుతున్నారండి పెద్ద పెద్ద రాసులు పోసి. అది కూడా 24 గంటలు తిరక్క ముందు దేవుడు అలా కార్యం చేసేటట్టు చేశాడు. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. హల్లెలూయా. మన దేవుడు కార్యాలు చేయాలంటే తిరుగుందంటారా, 24 గంటల్లో దేవుడు కార్యం చేయగలడా, ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో కార్యం చేయడానికే తెచ్చాడు ఇప్పుడు మిమ్మల్ని. హల్లెలూయా. ఆయన కార్యాలు చేయబోతున్నాడు, అందుకే వచ్చారు మీరు. ఆయన ఎప్పుడు సొల్లు మాట్లాడు, ఒరిజినల్ చేయాలనుకున్నదే మాట్లాడతాడు ఆయన. మన యేసయ్య చేయాలనుకున్నది ఈరోజు మాట్లాడాడు, అది మీ జీవితంలో చేయబోతున్నాడు 24 అవర్స్లో ఒక్క రోజులో. హల్లెలూయా. మన దేవుని కార్యాలు అలా ఉంటాయండి. మాట్లాడాడు అలా చేశాడు. ఒకసారి మోషే అంటాడు, అయ్యా నాన్ వెజిటేరియన్ తినేయాలని పిచ్చి అభిమానంగా ఇష్టం ఉందయ్యా వీళ్ళు అన్నారు. అక్కడ ఉన్నప్పుడు చక్క చేపల పులుసు, ఫ్రాన్స్ ఫ్రై, కాస్త మటన్ కర్రీ ఇవన్నీ తినేవాళ్ళం. ఈయనకు వచ్చిన తర్వాత మన్నా పెడతాడు బాగుంది కానీ మాకు అక్కడ ఉండగా ఎలా ఉండేది ఎలా ఉండేది ఎలా ఉండేది అవన్నీ తినేవాళ్ళం మేము అంటే ఇప్పుడు ఈయన అడిగాడు, ప్రభు ఆ పాపం వీళ్ళకి నాన్ వెజిటేరియన్ పెట్టయ్యా కొంచెం అని, చూడ పని చేయి
రేపటికెళ్ళం పరిశుద్ధపరచుకోమను. ఎప్పటికి? రేపటికెళ్ళం అంటే 24 గంటలుగా రేపటికెళ్ళం పరిశుద్ధపరచుకోమను. వాళ్ళు తింటారు. ఎన్ని రోజులు అనుకున్నాం? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజులు. 30 రోజులు తింటారు వాళ్ళు. చెప్పాలకి 30 రోజులు ఉంటారు. రోజు పెడతాను వాళ్ళకి, 2 పొట్లు పెడతాను వాళ్ళకి. నాన్ వెజిటేరియన్ పెడ అబ్బా 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 వచ్చే అంటాడు, అయ్యా నువ్వు కూడా మా పాస్టర్ గారు అలాగే రెచ్చిపోయి మాట్లాడేస్తాను వాళ్ళు. ఇవి కూడా ఎలాగా ఈ పాస్టర్ స్టేజ్ ఎక్కితే రెచ్చిపోయి మాట్లాడేస్తూ ఉంటాడు కదా, నువ్వు కూడా మా పాస్టర్లా రెచ్చిపోయి మాట్లాడేస్తున్నావు అయ్యా. అలా ఛార్జింగ్ కాదు కదా, కష్టం కదా. ఒక రోజు పెట్టగలం. ఎలాగా? నేను ఏదైనా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ కూడా ఎలాగా? వలలేసి సముద్రంలో చేపలన్నీ పట్టేస్తే ఆ చేపలన్నీతో ఉన్నదేంటి, తక్కువ మంది ఏంటి, ఉన్నది ఎంతమంది? ఇప్పుడు మోషే కూడా అలాగే సలహా ఇచ్చాడు. దేవుడేమో రెచ్చిపోయి మాట్లాడేశాడు. మోషే అంటాడు, ప్రభువా వాళ్ళని తక్కువ మంది ఉన్నారేంటి, వీళ్ళందరికీ నాన్ వెజిటేరియన్ పెట్టాలంటే సామాన్యమైన విషయం కాదు, కాబట్టి ఏదో 1-2 రోజులు పెట్టేసేసి వదిలేసేద్దాంలే. ఆకాశ పక్షులన్నీ నేను మరి వలలేసి పట్టి, అలాగే చేపలన్నీ నేను వలలేసి పట్టి అలా నేను పెడతాను. ఉన్న జంతువులన్నీ వాటిని కూడా నేను ఏం చేస్తానంటే వాటిని కూడా వధించి వాటిని కూడా పెడతాను. అప్పుడు సరిపోద్ది, 1 వారం రోజులు సరిపోద్దేమో. ఆ తర్వాత పోసిన ఏంటి? సరిపోద్దులేయ్యా, ఇక ఇక దాన్ని సరిపెట్టేసుకుందాం. నన్ను నా విధంగా హెల్ప్ చేయమంటావా? నువ్వెవడవయ్యా నాకు హెల్ప్ చేయటానికి? యెహోవా బాహు ఏమైనా కొదువైపోయింది అనుకుంటున్నావు? నువ్వు కృణచైపోయింది అనుకుంటున్నావా? నాకు నువ్వు హెల్ప్ చేయటువంటి నువ్వు యెహోవా కార్యం చూస్తావు, యెహోవా కార్యం చూస్తావు అన్నాడు అంతే. వైజలా ఈరోజు ఇక్కడ కూర్చున్న మీతో అంటున్నాను నేను, ఆయన చేయబోయే కార్యాన్ని చూడబోతున్నారు ఇక్కడ ఉన్న మీరు. మీరు చూస్తారు, హల్లెలూయా, మీరు చూస్తారు ఆయన కార్యాన్ని. నిజంగా వాళ్ళంతా చూచారా? వాళ్ళు చూచారు, ఇవాళ మీరు చూడబోతున్నారు. 24 గంటలు తిరక్క ముందు చేయగలడా దేవుడు? అక్కడ చేశాడు. ఏమైందో చెప్పన్నా వాళ్ళు వెళుతుంటే ఒక దిన ప్రయాణం అంత దూరం రోడ్డుకి అటుపక్కన ఇటుపక్కన మోకాళ్ళంత ఎత్తు వచ్చి పడిపోయినాయి అంటండి అపూర్వీళ్ళు. అలాగా మమ్మల్ని పట్టుకొని తినండి రా బాబు అనే అన్ని వచ్చి అలా పడిపోతే వాటిని పట్టుకొని తినటానికి అమ్మో మాకు వద్దురా బాబు అనుకుంది. అది అంటే వాళ్ళ చెవుల్లోనూ కూడా అదే వాసన వచ్చిందంట. ఏమండి? ముక్కుల్లోనూ కూడా అదే వాసన వచ్చేస్తుందంట. ఏ వాసన? నీసు వాసన. ఏ ఎప్పుడన్నా తింటే నోట్లో నుండి వస్తుంది ఆ వాసన, కానీ ముక్కుల్లో నుండి చెవుల్లోనూ కూడా ఆ వాసన వస్తుందా? వీళ్ళకి అందరికి అట్ట వచ్చేసిందంట. అలా వచ్చేవరకు పెట్టాడంట దేవుడు వాళ్ళకి. అంటే ఆలోచించండి, మన దేవుడు ఏం పెట్టినా అలాగే పెడతాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. అదండి దేవుని కార్యం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మిమ్మల్ని తీసుకొని వచ్చి నేను ఎందుకు అన్నారు కాసేపు మాట్లాడని, ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకోవాలి, నాకెందుకు అప్పగించేయాలి మిగతాది, నేనెందుకు ఇవన్నీ చెప్పాలి మీకు? ఇక్కడ కూర్చున్న మీరెవరో కార్యాన్ని చూడబోతున్నారు. యెహోవా కార్యం మీ జీవితంలో కన్నులారా మీరు చూడబోతున్నారు. ఆ రోజున యెహోవా కార్యం ఇశ్రాయేలీయులు కన్నులారా చూచారు, నేడు ఆయన కార్యాన్ని మీరు కన్నులారా చూడబోతున్నారు. ఆమేన్. ఆయన కార్యాన్ని చూచుదురుగాక, ఆయన చేయు అద్భుతాలు మీరు చూచుదురుగాక, ఆయన చేయు మహాశ్చర్య కార్యాలు మీ జీవితంలో మీరు చూచుదురుగాక, మీరు ఆయన సాక్షులగుదురుగాక, ఆ సాక్ష్యాన్ని విని అనేక మంది రక్షణలోకి వచ్చుదురుగాక. ఆమేన్. చెప్పండి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలా చెబుతూ వెళితే ఎన్ని కార్యాలండి, ఎన్ని కార్యాలు. నా సమయం అయిపోయింది. దేవుని కార్యాన్ని మనం చూడబోతున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. కనుక మనం అదే విచారిద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. కృపగల దేవుని వైపు చూడండి. మీ కార్యాలు గొప్పవయ్యా, మీ కార్యాలు గొప్పవయ్యా. అయ్యా మేము మీ కార్యాలంటే మాకెంతో ఇష్టమయ్యా. ఈ రోజున మేము ఇక్కడికి వచ్చామంటే మీ కార్యాలు చూడటానికే మమ్మల్ని ఇక్కడికి తెచ్చారయ్యా. మీ కార్యాలు మా జీవితంలో మీరు చేయబోతున్నారయ్యా, అందుకే మీరు ఇక్కడికి తెచ్చారయ్యా మమ్మల్ని. మీ కార్యాలు మేము చూస్తామయ్యా. ఆ చూసేవాళ్ళం మేమేనయ్యా. ఎస్ అయ్యా, మేము నమ్ముతున్నామయ్యా. నమ్ముటం మీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమన్నారు కదా. యెహోవా కార్యాలను మనం చూడబోతున్నాం, ఆయన చేయు అద్భుత కార్యాలు మనం చూడబోతున్నాం.
ఆయన చేయ అద్భుత కార్యాలు మనం చూడబోతున్నాం. ఏసయ్యా మీ కార్యాలు మేము చూడబోతున్నామయ్యా, ఏసయ్యా మీ కార్యాలు మేము చూడబోతున్నాం, మేము నమ్ముతున్నామయ్యా. నమ్ముట మీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవుడు నిశ్చయంగా నమ్మికతో విశ్వాసముతో ఈ స్థలంలో కూడి వచ్చిన మీరు ఆయన కార్యాన్ని చూచుతురు గాక. విశ్వాసముతో అడగండి, ఏసయ్యా మీ కార్యాలు మేము చూడాలనుందయ్యా, మీ కార్యాలు మేము చూడాలనుందయ్యా. ఆశగా మీ తట్టు మేము చూస్తున్నామయ్యా, ఆశగా మీ తట్టు చూస్తున్నామయ్యా. మీ కార్యాలు చూడాలని మాకు ఆశగా ఉందయ్యా, మీ కార్యాలు చూడాలయ్యా. మా కుటుంబంలోనే మీ కార్యాలు చూడాలి, మా జీవితంలోనే మీ కార్యాలు చూడాలి. మీ కార్యాలు గొప్పవయ్యా, మీ క్రియలు గొప్పవయ్యా. అయ్యా ఆ కార్యాలు మా జీవితంలో దయచేసి జరిగించండి అయ్యా, చేతుల పైకి తడుగుదామా. మీ కార్యాలు మా జీవితంలో జరిగించండి అయ్యా, దయచేసి చేతుల పైకి తడుగుదామా. మీ కార్యాలు మా జీవితంలో జరిగించండి అయ్యా, దయచేసి అయ్యా. ఇజ్రాయేలు యెహోవా క్రియలు వారు చూచారు. ఈ రోజు ఇక్కడ కొడు వచ్చిన ప్రియ దైవ జనాంగమా, ఆయన కార్యాలు మీరు చూచుదురుగాక. మీలో ప్రతి వ్యక్తి ఆయన క్రియలు చూచుదురుగా. ఆయన కార్యాలు చేయబోతున్నాడు, ఆయన కార్యాలు చేయబోతున్నాడు. విశ్వాసముతో చేతుల పైకి తడగండి ఏసయ్యా. మా జీవితంలో మీ క్రియలు జరిగించండి, మా జీవితంలో మీ కార్యాలు జరిగించండి, మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి అయ్యా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి. ఇజ్రాయేలీ జీవితాల్లో మీరు చేశారు కదా, మా జీవితంలో జరిగించండి అయ్యా. ప్లీజ్ అయ్యా, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మీ కార్యాలు మా జీవితంలో జరిగించండి, రక్షక మాకు మీ కార్యాలు మా జీవితంలో జరిగించండి. అడుగుదాం, అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం. విశ్వాసముతో ఆసక్తితో చేతులు పైకెత్తి దేవుని పాదాల దగ్గర అడుగుతున్న ప్రియ దేవుని పిల్లలారా, దేవుని చిత్తం అయితే మళ్ళీ వచ్చే ఈ రోజు రేపటి కల్లా దేవుని కార్యం మేము చూచుదురుగా. రేపు సమయానికి దేవుని కార్యం మేము చూచుదురుగా. ఆయన అద్భుత కార్యాన్ని మేము చూచుదురుగా. ఆయన మహా కార్యాన్ని మేము చూచుదురుగా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెథెస్దా మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.